మామ నాది కొంచెం నా సిచ్యువేషన్ చాలా బ్యాడ్ గా ఉందరా, డబ్బులు అయ్యి లేవు. కనీసం ఖర్చు అడ్డానికి కూడా ఒక రూపాయి లేదురా, కొన్ని డబ్బులు సంపాదించాలి మామ, లైఫ్ లో సక్సెస్ అవ్వాలి మామ. నీదేరైనా ఐడియా ఉంటే చెప్పొచ్చు కదా. తెలిసిన వెంటనే ఫస్ట్ నీకే చెప్తాను సార్. నా దగ్గర ఉంది, కాకపోతే కొంచెం రిస్క్. రిస్క్ చేస్తేనే కదరా కిక్ వస్తుంది, రిస్క్ చేస్తేనే సక్సెస్ అవుతాం. అయితే చేస్తానంతో మరి చెయ్యాలి కదా. చేస్తానంతో కానీ నాకు అందులో ఒక 25 లక్షలు కావాలి. ఒక రోజుకి 40,000 మందికి భోజనం వండుతుంది. 20 లక్షలా? రే ఎట్రా, ఇది మరి అన్ఫేర్ రా. ₹1 వస్తుందిరా నీకు. అయితే పర్లేదు బాబా, ఇప్పుడు దేవుడు మనకి 10 రూపాయలు కలిగిస్తే ఫ్రెండ్ రా నువ్వు, నీకు ఒక 2 రూపాయలు ఇవ్వనా. నాకు ఇంతకు మించి పోగొట్టుకోవడానికి ఏమీ లేదు. ఓకే, నమ్మకం వచ్చింది, చెప్తాను. ఎవరికి చెప్పక, సింపుల్ వర్క్ రా, ఏమున్నదో చిన్న రిస్క్ అంతే. చిన్నది రిస్క్ మరి ఆ మాత్రం ఉండాలే. చేయగలవు కదా, మరి చేసేద్దాం. తప్పదు మరి, డబ్బులు వస్తాయంటే తప్పదు కదా. అది దా సార్, ఒరికేటి తెలుసా? చెప్తే కదరా తెలిసేది. ఏం లేదు రా, కటింగ్. కటింగ్? రే నాకు అవన్నీ రావురా, బార్బర్లా దువ్వుతో ఇలా. ఆ కటింగ్ కాదు, పేగ తీసేయాలి అంతే. పేగ తీసేయాలా? మనిషిది, మనిషి పేక తీసేయాలా? బలేనోడు రా, ఏ నన్ను బతకనివ్వేటి. 1 కోటి రూపాయలు రా. 1 కోటి రూపాయలు? అంత ఆఫర్ ఇచ్చినోడు ఎవడ్రా? ఇంతకీ ఎవడ పేక? ఎవడ పేక అంటవేటి? గ్రేట్ డైరెక్టర్ ఆర్జీవీ. ఆర్జీవీ పేక తీస్తే 1 కోటి రూపాయలు ఇస్తారా? అదేట్రా, నీకు ఈ న్యూస్ తెలీదా ఏంటి? మనం న్యూస్లు చెప్తే బాగుపడుతుంది కదా. చూపిస్తాను చూడు, ప్రకారం చేద్దాం. రామ్ గోపాల్ వర్మ తల నరికి ఎవడన్నా తెస్తే నేను 1 కోటి రూపాయలు ఇస్తా. ఓడి అమ్మ, ఏంటి 1 కోటి రూపాయలుగా? ఆడు బుర్ర వేయాలి 1 కోటి రూపాయలు అంట. హెడ్ వెయిట్ ఎక్కువలో ఉంది. ఏం మాట్లాడతాడు నువ్వు, ఏం మాట్లాడతాడు? హెడ్ వెయిట్ ఎక్కువలో ఉంది. వెయిట్ కాదు, ఆడికి లావ్ వెయిట్ ఎక్కువ. అంటారు కదా జీబీ, అది ఆర్జీబీ. ఆర్జీబీలో జీబీ ఎక్కువ బాబు గోడికి. ఇంకా అలా ఉంటది, ఓటు ఒక బుర్ర నరికిస్తే 1 కోటి రూపాయలు ఇస్తారా అంటే అన్నాడు. గాని ఆ ఊహ ఎంత బాగుందో. ఏదో బాగుందిరా, ఒక మిడిల్ క్లాస్ వాడికి లైఫ్ టైం సెటిల్మెంట్ లో ఉంది. చూడు మొహం పగిలిపోద్ది. నాకు 5 కేజీలు. రే ఆడు అలాంటి స్టేట్మెంట్ ఆఫర్ చేసినప్పుడు మరి మనోడు భయపడ్డా? భయపడ్డా, మరి భయపడ్డా, వచ్చేసుకున్నాడు. అవునా, చెప్పకూడదు కానీ. పోలీస్ కంప్లైంట్ కూడా ఎట్టడే ఉంటాడు. మరి పోలీస్ కంప్లైంట్ అంటే ఎట్టరా, బోన్సులు తెప్పించుకున్నాడు రా, చుట్టూ ఎడేసుకున్నాడు. అది దా సర్ప్రైజ్. భయపడ్డాడు, ఇలా మాట్లాడుతున్నాడు. ఎందుకని మరి మనకి అంటే ఉంటది, ఎవరికి ఎంతవరకు ఉంటుందో అంతవరకు ఉంటది. దాన్ని మించేస్తే మాత్రం ఇలాగే ముంచేస్తారు. అంతేగా, అంతేగా. మరి అంతకే మనకి 1 కోటి రూపాయలు ఎందుకులే రే, అలాంటి మనకు వద్దురా రే. ఒక్క దెబ్బతో సెట్ అయిపోతావురా రే. సెట్ అవ్వకపోయినా పర్లేదు, ఏ తాపి పని చేసుకుని బతికిద్దాను. కానీ అలాంటి వద్దురా. అంటే అది తీసుకుంటే మంచి లసుకుంటది. అర్షద్ మీద వీడియోలు చూసి సినిమాలు చూసి అలా అనుకున్నాం. మళ్ళీ తలకాయలు తీసి జైల్లో పడి అంటే ఎవడో అవ్వదు. మరి బాగుంటది చూడు, ఎప్పుడు అంట కదా టిక్కుమని వెళ్ళిపోలే, టిక్కుమని వెళ్ళిపోయిన ఆఫర్. టిక్కుమని వెళ్ళిపోవాల్సింది మన వీడియో వెళ్ళాలి రా టిక్కుమని. అంతేగాని మనం వెళ్ళకూడదు జైల్లో. టిక్కుమని మన వీడియో వెళ్ళాలి. ఇలా వెళ్తారేమో అడుగు. అసలు వెళ్ళరు. ఏం చెప్తారేంటి 1 కోటి రూపాయలు అట్ట దగ్గరే ఉంటాడు మనకి. డెన్నం ఉంటుంది, డెన్నం అందరికి వెళ్ళి దొరికేద్ది. ఇలాగేస్తే ఇలాగ వచ్చేసి ఇచ్చేస్తే 1 కోటి రూపాయలు. ఓకే గాయస్, తల నరికిస్తే 1 కోటి రూపాయలు అంట. అదే జిత్తి నరికిస్తే 20,000 ఇస్తాడేమో చూడండి. గోరు నరికితే 10,000, గోరు నరికితే 10,000, జిత్తి నరికితే 10,000, కళ్ళు తీస్తే 2,000. చెయ్యకు లచ్చ, ఇలా ఉంటాయేమో మరి. పండు పండి, చూసారా అది అలా ఉంది ప్రభుత్వం. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తే ఏమి ఇవ్వం గానీ మంచి ఎంటర్టైన్మెంట్ మాత్రం ఇస్తాం. ఏం నరకో, అది 1 కోటి రూపాయలతో సమానం. చాలా ఇంప్రూవ్ అవుద్ది, 1 కోటి కన్నా ఎక్కువే. థ్యాంక్ యూ గాయస్, లవ్ యూ ఆల్.